నగరంలోని ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును అమ్యూజ్మెంట్ పార్క్గా ఆహ్లాద అంగులతో తీర్చిదిద్దాలని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి, నగర అధ్యక్షులు ఫిరోజ్ కోరారు. తెలుగు యువత బృందంతో కలిసి సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ స్పందన కార్యక్రమంలో కమిషనర్ను కలిశారు, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సాయి ఫిరోజ్ మాట్లాడారు. ఎన్టీఆర్ శత జయంతోత్సవాల నేపథ్యంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు అన్నారు. ఆయన పేరుపై నిర్మించిన మానస సరోవరం పార్కును ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని, అభివృద్ధి చేపట్టాలని, ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని సాయి ఫిరోజ్ తెలిపారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలందరికీ ఆత్మగౌరవాన్ని నలుదిసిన వ్యక్తి కాబట్టి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. మరి అటువంటి 52 ఎకరాల విస్తీర్ణం ఉన్న మానస సరోవరం ఈ మధ్యకాలంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వారు కూడా కబ్జా కొరల్లో ఇరుక్కునే ప్రయత్నం కూడా చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా గారు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి బొత్స గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, మేయర్ గారికి లేఖ కూడా రాశారని తెలిసింది. మరి ఇటువంటి నేపథ్యంలో రోజు రోజుకు పెరిగిపోతున్న గుంటూరు జనాభాని దృష్టిలో పెట్టుకొని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అత్యాధునిక హంగులతో డెవలప్ చేసి రీఓపెన్ చేసి మన నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత గుంటూరు నగర ప్రజల మనమైన అధికార యంత్రాంగం పైన ఉందని గుర్తు చేస్తూ ఈరోజు మా ఈ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే అది క్షీణించిపోయి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయి అక్కడ విచ్చలవిడిగా మందు మరియు వ్యభిచార యొక్క అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ముద్దు నిద్రలేసి మరి కొడాలి లాంటి వాళ్ళు గతంలో ఎన్టీఆర్ నిజమైన వారసులం మేమే అని చెప్పుకున్నారు. మరి ఇదైనా ఆయనకి ఇచ్చే కీర్తి ఘనత. మరి మీరు యూనివర్సిటీల పేర్లే తీసేశారే, మరి మానస సరోవరం లాంటి పార్కుల్ని మీరు అభివృద్ధి చేస్తారని ఏ విధంగా ప్రజలు నమ్ముతారు?